Hi guys, welcome to my channel Happy Health. Ella unnaru andru nenaithe chaala baagunnanu. Meeru ela unnaru anedi kinda comment section lo cheppandi. Meeru gaane na video first time chustunnatayite please to subscribe. So pillalandru intlo ne undadam valla ammakunna main tension entante snacks. ఏ స్నాక్స్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏది నచ్చుతుంది అనే మెయిన్ టెన్షన్ కదండి అందరికీను. సో పిల్లలకి నచ్చేలాగా, పెద్దవాళ్ళకి తొందరగా అయిపోయేలాగా మీకు నేను ఇవాళ ఒక స్నాక్ ఐటమ్ చేసి చూపించబోతున్నాను. అదేంటి అంటే చిల్లీ చీజ్ టోస్ట్. అది పెన మీద ఎలా చేయాలి అనేది మీకు నేను ఇవాళ చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. చిల్లీ చీజ్ టోస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఆనియన్స్ ఇలా సన్నగా చిన్నవిగా తరుక్కోవాలండి. క్యాప్సికం కూడా సేమ్ చిన్నవిగా ఇలా తరుక్కోవాలి. గార్లిక్ కూడా చిన్నవిగా ఇలా చిన్నవి తరుక్కోవాలి. చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, గ్రీన్ చిల్లీస్ అండి ఇలా సన్నగా తరుక్కోవాలి మనం. బటర్, చీజ్, బ్రెడ్ మనకి ఇవి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. మనకి ఇవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఫస్ట్ ఇందులో బటర్ వేసుకున్నామండి మనం. బటర్ వేసుకున్నాం చూసారా ఫస్ట్. దీనిలోకి కొంచెం మిరియాల పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ అది గ్రీన్ చిల్లీవి, అండ్ గార్లిక్ మూడు వేసుకున్నామండి. మూడు వేసుకొని ఇప్పుడు ఎంత మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి కలిపి. ఇలా అయిపోతుందండి మొత్తం మిక్స్ అవుతుంది. పెప్పర్ పౌడరు అండ్ గ్రీన్ చిల్లీ ఫ్లేక్స్ మనము మన ఇంట్లో కానీ అప్పటికప్పుడు బట్టర్ లేకపోతే మనం నెయ్యిలో అయినా సరే మనం ఇలా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం దీన్ని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకున్నాము. స్పూన్తో అయినా చేసుకోవచ్చు. నేను బాగా స్ప్రెడ్ అవుతున్నాను దీంతో చేసుకుంటున్నాను. ముందు వెనక రెండు పక్కల మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని పెనం మీద పెట్టుకోవాలి. ఇలా కాలుతుందండి లైట్గానే. అది స్ప్రెడ్ చేసేసి మనం దీని మీద వేసుకున్నాం కదా, మొత్తం బటర్ కూడా బ్రెడ్కి పట్టాలి. ఇలా టూ సైడ్స్ హాఫ్ కాల్చుకొని మనం ఇది వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనకి ఇలా ఎన్ని కావాలి అనుకుంటే అన్ని చేసుకోవాలండి. తనకి బ్రెడ్ టోస్ట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు దీని మీద చీజ్ ఎలా వేయాలి ఏంటనేది నేను మీకు చూపిస్తున్నాను. ఒక బౌల్లోకి నేను చీజ్ గ్రేట్ చేసేసుకుంటున్నానండి. చీజ్ గ్రేట్ చేసేసుకున్నా కదండి, దీనిలోనే క్యాప్సికం, ఆనియన్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలుపుకున్నాము. దీనిలో మనం టేస్ట్ చేసేటప్పుడు సాల్ట్ వేసేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకున్నాము కలిపేసి. కొంచెమే వేసుకోవాలండి ఫస్ట్. ఒక స్పూన్, ఒక స్పూన్ తప్పితే హాఫ్ స్పూన్ వేసుకున్నాం అంటే ఎంతగా ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు మళ్ళీ దీని మీద మనం చీజ్ గ్రేట్ చేసేద్దాం.
cheese manam chaala ekku tindam kada andaram ఇల చీజ్ మొత్తం గ్రేట్ చేసేసానండి గ్రేట్ చేసుకున్నాక లైట్ గా స్ప్రింకిల్ చేశానన్నమాట నేను చిల్లి ఫ్లేక్స్ ఇప్పుడు మనం చీజ్ టోస్ట్ పెన్ మీద ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు వెలిగించుకొని ఇలా చిన్న బాండి పెట్టుకొని దీనిలోకి మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ వేస్ట్ అయిపోతుంది అని మీరు అనుకోకండి ఈ సాల్ట్ మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు కూడాను ఈ సాల్ట్ని ఎలా అంటే పాన్ పిజ్జా చేసుకోవచ్చు మనం పాన్ ఇదో ఇలాగా చీజ్కి సంబంధించిన ఏవైనా సరే ఓవెన్ లేకుండా మనం ఇలా ఉప్పు వేసుకొని చేసుకోవచ్చు అండి సో నేను మొత్తం సాల్ట్ వేసాను కదా ఇందులో ఒక గిన్నెని వదిలించుకుంటున్నాను వదిలించుకున్నాక ఒక స్టీల్ ప్లేట్ని పెట్టుకుంటున్నాను అండి దీనిలో పెట్టుకొని ఆల్రెడీ గ్రేట్ చేసుకున్నాము కదండి అవి పెట్టుకున్నాము ఇలా నాలుగు పెట్టేసుకున్నామండి పెట్టేసుకుని దీనికి మూత పెట్టేసుకోవాలన్నమాట లిడ్ కన్న పెట్టేసేది ఏదైనా సరే ఇలా అయిపోతున్నాయి అయిపోతాయి అన్నమాట అయిపోయాక మనం దీన్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను బాగుందండి చాలా బాగుంది చూసారు కదా నీ చిల్లీ చీజ్ టోస్ట్ ఎంత ఈజీగా తొందరగా అయిపోతుంది అనేది పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్